అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా కరోనా కేసుల్లో ముందంజలో ఉంది. ప్రస్తుతం చాలామంది కూడా దీని పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కరోనా వైరస్ మనకెళ్ళి లేదు, ఎక్కడో ఉంది, ఎవరికో వస్తుంది అంటూ చాలా నిర్లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ప్రకాశం జిల్లాలోనే కరోనా కేసులు అత్యధికమవుతున్నాయి రోజు రోజుకి. ఈ నేపథ్యంలో కూడా మనం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముందు ముందు చాలా చాలా ఇబ్బందులు పడతాం. దయచేసి అర్థం చేసుకోండి. మన ప్రకాశం జిల్లా కరోనా కేసుల్లో చాలా ఇబ్బందులు కాదు, ప్రకాశం జిల్లాలోకి కరోనా వైరస్ అడుగు పెట్టిందంటేనే మనం చాలా మరణానికి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పేసి అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, కరోనాని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయండి. దయచేసి బయట ఎవరు తిరగొద్దు, అత్యవసర సమయంలోనే బయట తిరగండి. కరోనా ఒక్కరికి వ్యాపించి ఉన్నా అది ఎంతమందికి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎంతో ఇబ్బందులు పడుతున్నాం, అందరూ అర్థం చేసుకోండి. మన వైపు కరోనా లేదు, ఎక్కడో ఉంది, ఎవరికో వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఎవరు ఉండొద్దు. మన ప్రకాశం జిల్లాని అర్థం చేసుకోండి. ప్రకాశం జిల్లాలో పెరుగుతున్నటువంటి కరోనా కేసులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. కేవలం ఇంట్లో ఉండి మీ అత్యవసర సమయంలో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే బయటికి వస్తూ మీ అవసరాలు తీర్చుకోండి. కరోనా వైరస్ బారిన పడితే మాత్రం ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ ద్వారా అక్కడ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది అందరూ కూడా మరణించే అవకాశం ఉంది. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి, దయచేసి అర్థం చేసుకోండి. బయటికి వచ్చేవారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులతోటే బయటికి రండి. దయచేసి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.